నమస్కారం తెలంగాణ తలపుకు రాగానే అద్భుతమైన కోటలు కట్టడాలు కళ్ళ ముందు మెదులుతాయి ఇవి తెలంగాణ ప్రాభవానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి కానీ అనేకానేక కారణాల వల్ల కోటలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి వాటి గురించి ప్రజలకు తెలియజేసి వాటిని కాపాడుకోవాలి అది ప్రభుత్వానిదే కాకుండా ప్రజల సామాజిక బాధ్యతగా కూడా గుర్తించాలి అలాంటి సామాజిక బాధ్యతతో లెక్కకు మిక్కిలి చారిత్రక పరిశోధనలు చేస్తూ గ్రంథాలను రచిస్తున్నారు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఆయన ఇవాళ మన చరిత్ర కార్యక్రమంలో నల్గొండ జిల్లాలోని అతి ప్రాచీన దేవరకొండ దుర్గం గురించి తెలియజేయనున్నారు నమస్తే సార్ మనం ఈరోజు నల్గొండ జిల్లాలోని దేవరకొండ దుర్గం గురించి ఆ కోట గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి మా ప్రేక్షకులకు చెప్పాలి దేవరకొండ ఇక్కడ నుంచి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్ అంటే హైదరాబాద్లో ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ హైదరాబాద్ లో ప్రారంభిస్తే సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో అది ఉంటుంది అయితే దీనికి రెండు రూట్లు ఉన్నాయి ఒకటేమో హైవే అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ హైవే అంటాము ఈ సాగర్ హైవేలో వెళ్లిన తర్వాత మల్లేపల్లి అని ఒకటి క్రాస్ రోడ్ లాంటి జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే దేవరకొండ వస్తుంది అది హైవే అంటే నూట పది పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ సాగర్ హైవేలోనే మాల్ దాటిన తర్వాత మాల్ అనే ఒక ప్లేస్ వస్తుంది అది దాటిన తర్వాత చింతపల్లి మండలం వస్తుంది ఆ మండలంలోనే స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ కి మనకి లక్ష్మ తాండ అని కనిపిస్తుంది ఈ తాండా నుంచి వెళ్తే అది మొత్తం దేవరకొండ ఏరియా అంటే దేవరకొండ అంటే దేవరకొండ పట్టణం అనేది తీసుకోవాలి మనం ఓకే ఆ పట్టణం అనేది దేవరకొండలో ఏడు కొండలు ఉన్నాయి ఈ ఏడు కొండల చుట్టూ విస్తరించిన ప్రాంతం అంతా కూడా దేవరకొండ సో ఈ లక్ష్మా తాండా నుంచి వెళితే ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే దేవరకొండ ప్రాంతం స్టార్ట్ అవుతుంది సో అది అంటే ఎంత దూరం ఉన్నది అంటే సమాధానం అది ఓకే ఇక రెండవది విశిష్టత గురించి అడిగారు కాబట్టి సో మన తెలంగాణలో తెలుగుదేశాన్ని పరిపాలించిన రాజ్యాలు మాక్సిమం తెలంగాణలోనే పుట్టినాయి అయితే ఈ పుట్టినవి అంటే పుట్టడం అంటే రాజధాని అని అర్థం అంటే ఎక్కడైతే రాజధాని ఉంటుందో రాజులు అక్కడ ఉంటారో అక్కడ నుంచి ప్రాంతాలన్ని చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలిస్తారు సో అట్లా ఉన్న రాజధాని నగరాల్లో ప్రధానమైన నగరాల్లో కొన్ని ఏంటంటే ఒకటి వరంగల్ ఓర్గల్లు అని రెండవది గోల్కొండ మూడవది ఈ రాచకొండ దేవరకొండ అనేది ఈ ప్రధానమైన నగరాలు ఓకే సో ఈ ప్రధా అంటే అత్యంత ప్రధానమైన మూడు నాలుగు నగరాల్లో ఈ దేవరకొండ కూడా ఒకటి ఓకే సో ఈ దేవరకొండ అంటే దాని విశిష్టత అది ప్రాచీన రాజధాని నగరం అని ఓకే అదే విశిష్టత గురించి చెప్పాలంటే అది ఒక ప్రాచీన రాజధాని అని చెప్పొచ్చు సరే ఇప్పుడు ఈ దేవరకొండకు దీనికి చాలా చారిత్రక ప్రదేశం దీనికి చాలా చరిత్ర ఉంటది దాని గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి సో అయితే దేవరకొండ ఇప్పుడు కనిపించే చరిత్రను చెప్పుకోవాలనేది ఒక ఎత్తు కానీ అది ఇప్పుడే పుట్టలేదు దేవరకొండ అనేది ఏడు కొండల సమూహం ఈ ఏడు కొండలు ఇప్పుడు పుట్టలేదు కదా ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే మనుషులు కూడా ఇప్పుడే పుట్టలేదు చరిత్రకు తెలిసినంత వరకే పది లక్షల సంవత్సరాల కింద నుంచి మనుషులు ఉన్నారు భూమి మీద మన తెలంగాణకు సంబంధించి మాత్రం మూడు లక్షల సంవత్సరాల కిందట నుంచి మనుషులు ఎవాల్వ్ అవుతూ అంటే పరిణామ క్రమం చెందుతూ వస్తున్నారనే ఆధారాలు దొరికినాయి అయితే దేవరకొండ దానికి తీసిపోలేదు ఎందుకు అని అంటే మొట్టమొదటి మనుషులందరూ కూడా కొండల మీదనే గుహల్లో ఉండేవాళ్ళు సో ఈ దేవరకొండ కూడా ఏడు కొండల సమూహం సో వీటిలో గుహలు కూడా ఉన్నాయి ఆ గుహల్లోనే మనుషులు ప్రాచీన మనుషులు నివసించారు కాబట్టి వాళ్ళ ఆధారాలు ఇక్కడ దొరికినాయి నివసించారని మనం ఆధారాలు చూపేతాం సో చరిత్ర అంటే ఆధారాలు చూపడమే సో దేవరకొండ పైకెక్కిన తర్వాత అత్యంత ప్రధానమైన శిఖరం మీద గుహలు ఉన్నాయి ఆ గుహల్లో ఈ ప్రాచీన మానవులు ఉన్నారనడానికి ఆధారాలు ఏంటి అని అంటే వీళ్ళు ఆనాడు ఇవి చేసుకున్నారు కుండలు ఆ కుండ పాత్ర ముక్కలు ఉన్నాయి పెంకులు అంటంగా ఆ పెంకులు ఉన్నాయి తర్వాత వాళ్ళు ఆయుధాలు వాళ్ళు రాతి ఆయుధాలు అంటే అప్పటికి ఇది లేదు ఇనుము తర్వాత ఇతర లోహాలు లేవు అవి కూడా దొరికినాయి అనమాట ఎట్లా అంటే నవీన శిలాయుగం అనే ఒకటి ఉంటుంది కొత్త రాతి యుగం అని అంటాము అంటే ఇప్పటికొక ఐదు వేల సంవత్సరాల కిందటి చరిత్ర ఆ కాలంలో మనుషులు రాతి ఆయుధాలనే మెటల్ ఆయుధాలుగా చేసుకునే వాళ్ళు నున్నగా రాక్కునే వాళ్ళు అనమాట ఒక ఐదాన్ని చెక్కి దానికి పదును తేవడానికి రాకే వాళ్ళు అంటే ఇంకొక రాయితో ఇంకొక రాయి ఒక రాయి మీద స్లాబ్ రాయి మీద స్లాబ్ రాయి సో ఈ స్లాబ్ రాయి అనేది అక్కడ ఉన్నాయి తర్వాత వాళ్ళు చెక్కున్న రాళ్ళు ఉన్నాయి పెంక ముక్కలు కూడా ఉన్నాయి సో ఇట్లాంటి దీనికి సంబంధించిన ఇంకా వివరాలు ఆ ఒక నలభై ఏండ్ల కిందట వివి కృష్ణ శాస్త్రి అని చరిత్రకారుడు ఉండేవాడు ఠాకూర్ రాజారాం సింగ్ అని ఉండేవాడు వీళ్ళిద్దరు కుప్పలు కుప్పలుగా సేకరించారు వాటిని సో అది ప్రాచీన చరిత్ర అంటే ఒక ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి కూడా దేవరకొండ చరిత్ర అనేది ఉండింది కానీ సరే అవి ఇప్పుడు మనకు అంత ప్రశస్తంగా కనిపించవు ఎందుకంటే సేకరించిన వాళ్ళు సేకరించినారు అంతే నేను నేను కొన్ని ఏం గుర్తించానంటే అక్కడ కొన్ని గుహల్లో రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి అంటే శిలా ఏమంటాం పెయింటింగ్స్ ని చిత్రాలు చిత్రాలు గుహల్లో వేసిన చిత్రాలు రేఖా చిత్రాలు కూడా ఉన్నాయి అంటే రాయికే చిత్ర రేఖా చిత్రము రంగుతో వేస్తే అది పెయింటింగ్ పెయింటింగ్ సో అవి ఉన్నాయన్నమాట ఆ అది అంటే అది ప్రాచీన యుగానికి సంబంధించిన చరిత్ర కానీ ఇప్పుడు మనకు కనిపించే చరిత్ర అంటే ఏ రాజులు ఉన్నారు ఏ ప్రజలు ఉన్నారు వాటికి నిదర్శనాలు ఇప్పుడు చూపగలమా వాటిని చూసి మనం ఆనందించగలమా అట్లాంటి సైట్స్ గురించి మనం చెప్పుకోవాలి సో వీటికి సంబంధించి మనకు ఆరు శాసనాలు ప్రభుత్వం రికార్డ్ చేసింది ఈ ఆరు శాసనాల్లో రెండు కోట గోడలో ఉన్నాయి రెండు ఊర్లో మసీదు ఉంది ఆ మసీదులో రెండు ఉన్నాయి తర్వాత ఊర్లో ఒక రాయి ఉంది అంటే నట్టనడి ప్రదేశం అనమాట సో ఆ బొడ్డు రాయి దగ్గర రెండు నంది స్తంభాలు అని ఉన్నాయి అంటే ఒక స్తంభం ఉంటుంది దాని మీద నంది ఉంటుంది నంది విగ్రహం సో అట్లాంటి నంది స్తంభాలు రెండు ఉన్నాయి వాటికి కూడా రెండు శాసనాలు ఉన్నాయి సో మొదటి రెండు శాసనాలు ఏంటి అని అంటే ఈ కోటను ఈ దేవరకొండ కోటను సుమారు వెయ్యి సంవత్సరాల కిందట మొట్టమొదట పశ్చిమ చాళుక్యులు వాళ్ళు కట్టించినారు అనడానికి నిదర్శనాలు మనకు కనిపించినాయి అందులో ఒక శాసనాన్ని చాకరాజు అనేవాడు వేయించాడు ఈ చాకరాజు మళ్ళీ దేవ భీమనాయకుడు అనే ఒక ఒక సామంతరాజుకి సామంతరాజుకు సైన్యాధిపతి సేనబోయెడు అని ఉంది ఒక శాసనం ఆయన ఏం చేశారంటే ఆ ఊర్లో దేవరకొండలో ఉండే బ్రాహ్మణులకు తర్వాత దేవుళ్లకు కొన్ని మర్తుర్ల భూమి ఇచ్చాడు అని అందులో రాసింది మర్తుర్ల భూమి అంటే అర్థం ఏంటంటే మర్తురు అంటే మూడెకరాలు ఈ రోజుల్లో సో అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ సివిలైజేషన్ ఆల్రెడీ ఉంది గొప్ప సివిలైజేషన్ దేవుళ్ళు ఉన్నారు దేవులను పూజించడానికి బ్రాహ్మణులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎన్నో ఎకరాలైన దానం చేశాడు ఎవరు సామంత రాజు కింద ఇంకొక సేనాధిపతి అసలు రాజులు చాళుక్యులు రాజులకు సామంతుడు భీమనాయకుడు ఈ భీమనాయకుడు తుంగభద్ర కృష్ణానది ఏదైతే ఉందో ఆ సంగమ ప్రదేశం కూడలి అని ఉంది కూడలి సంగమేశ్వర ఆలంపూర్ మనకు తెలుసు సో ఈ ప్రాంతానికి అధిపతి అక్కడ కిబ్బట్టి వడ్డరావుల సుంకాలు వసూలు చేసేవాడు అట్లా ఒక సుంకాలు అంటే ఒక టాక్సెస్ పన్నులు అంటారు రైట్ పన్ను రైట్ అట్లాంటి వసూలు చేసే అధికారి కింద ఒక సైన్యాధిపతిన సైన్యం లేకపోతే వినరు పన్నులు కట్టరు సో అట్లాంటి వాడు ఒక శాసనం వేయించాడు తర్వాత సాక్షాత్తు ఈ పశ్చిమ చాళుక్య రాజు కొడుకు కుమార తైలప దేవుడు ఈ కుమార తైలప దేవుడు ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేవాడు సో ఆయన ఒక శాసనం వేయించాడు కోటలో ఉంది అది ఆ శాసనములో ఏమనుంది అని అంటే పన్నెండు మర్తుర్ల భూమి అంటే ముప్పై ఆరు ఎకరాల భూమిని ఎవరికో దానం చేశాడు ఎవరికి అనేది ఆ శాసనం విరిగిపోయింది ఎవరో విరిగొట్టారు సో మనకు అంతవరకే కనిపించింది సో అది రెండో శాసనం ఇది ఎప్పటిది తొమ్మిది వందల సంవత్సరాల కిందటిది ఓకే సో వీళ్ళు చాళుక్యులు కట్టించారు కోటను మొదట ఎట్లా చెప్పగలం ఈ రెండు శాసనాలు చెప్పాను ఇంకొక రెండు ఆధారాలు ఏంటి అని అంటే ఈ కోట గోడల ముందట డోర్ జామ్స్ కదా ఇట్లా ఉంటాయి డోర్ ఇట్లా ఒకటి పైన ఒకటి కడప పై గడప కింద గడప పక్కనేవి వీటికి కింద కుంభాలు ఉంటాయి పూర్ణ కుంభాలు మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధికారిక చిహ్నం ఉండే సో పూర్ణ కుం అట్లాంటి పూర్ణ కుంభాలు ఇక్కడ ఉన్నాయి రెండు వైపులా కింద కింద ఉంటాయి రైట్ సో అది వాళ్ళ అధికారిక చిహ్నం చాళుక్యులది సో అదొకటి రెండవది ఏంటంటే పై గడపకి సింహాలు రెండు ఇట్లా కూరలు తెరుచుకొని పళ్ళు భీకరంగా ఉంటాయి అనమాట రెండు సింహాలు రైట్ రైట్ అధికారానికి చిహ్నం వాటి మధ్యలో ఒక పువ్వు ఉంటుంది అష్టదల పద్మము అని అంటాం సో ఈ పువ్వు ఈ సింహాలు వాళ్ళ గుర్తులు చాళుక్యులు చాలుక్యులు అవి సో అవి ఉన్నాయి ప్రతి కోటగోడలో అవి ఉంటాయి అనమాట వీళ్ళు అక్కడ స్థానికులు గోడ ద్వారాలని దిడ్డీలు అని అంటున్నారు సరే అది లోకల్ పదం దిడ్డి బట్ అది ద్వారం సో అవి చాళుక్యులు కట్టించారు కట్టించిన తర్వాత వచ్చిన వాళ్ళు ఈ పద్మనాయకులు అనే ప్రధానమైన వంశం సరే చాళుక్యుల తర్వాత కాకతీయులు వచ్చిన సంగతి మనకి తెలుసు కాకతీయులు పదకొండు వందల అరవై మూడవ సంవత్సరం నుంచి స్వతంత్రంగా పరిపాలించడం ప్రారంభించారు అయితే ఈ ప్రాంతాన్ని అంటే నల్గొండ జిల్లా ఈ ప్రాంతాన్ని మహబూబ్ నగర్ ప్రాంతాన్ని కాకతీయ రుద్రదేవుడు అనేవాడు జయించాడు సో అప్పుడు ఈ దేవరకొండ ఆయన పరిపాలనలోకి వెళ్ళిపోయింది అయితే ఆయన కూడా ఒక శాసనం వేయించినట్టు ఒక శాసనం దొరికింది మసీదు దగ్గర రుద్రదేవుడు అనేవాడు సన్ ఆఫ్ విశ్వనాథ దేవుడు అని కూడా ఉంది సో ఈయన మహాదేవుడు అసలు నిజానికి మహాదేవుడు అనే తమ్ముడు పేరు సరే మరి దేవుడు పేరు కూడా కదా మహాదేవుని పేరు మీద ఒక చెరువు తవ్వించాడు చెరువు తవ్విస్తే చెరువు నీళ్లు నిండిన తర్వాత కొంత మేరకు కొన్ని భూములను ముంచేస్తది కదా అయితే అందులో ఒక ఆసామిది ఒక కొంత భూమి మునిగిపోయింది కొంత అందులో ఆ శాసనంలో ఉంది నల్లదామ పల్లి మహేశ్వర దేవాలయం ప్రాంతంలో ఆ భూమి మునిగిపోయింది ఆయనకు లాస్ వద్దు కదా రైతుకు కాబట్టి ఈయన నష్ట పరిహారం చెల్లించాడు ఆ నష్టపరిహారం కింద చెరువు కింద రెండు పంటలు సంవత్సరానికి రెండు పంటలు పండేది ఒక మర్తుర్ భూమి ఆయనకు ఇచ్చినట్టు ఆ శాసనంలో ఉంది ఎకరాలు మూడెకరాలు అంటే చూడండి అంటే ఈ సరే మూడెకరాలు ఏదో మనకు అనవసరం గాని అంటే ప్రజా సంక్షేమ దృష్టి ప్రభుత్వానికి ఉండేది అంటే రై రై రైపోవద్దు కదా చెరువు దవ్వించింది ప్రజల కోసమే చెరువులో మునిగిన భూమి కూడా ప్రజలది కాబట్టి ప్రజలకు అనర్థం జరగకూడదు కాబట్టి అది కూడా ప్రజలు అంటే ప్రజా సంక్షేమ దృష్టి అప్పటి నుంచి ఉండింది ఇప్పుడు నష్టపరిహారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతుంటే ప్రాజెక్టులలో పోతే సో ఈ భావన అప్పుడు కూడా ఉంది ఎప్పుడు ఓ ఎనిమిది వందల సంవత్సరాల కిందట సో అదొక శాసనం దొరికింది సరే తర్వాత కాకతీయుల తర్వాత పద్మనాయకులు అనే రాజులు వచ్చారు వాళ్ళని వెలమలు అని వెలమ రాజులు అని చరిత్రకారులు గుర్తించారు అయితే వీళ్ళు విలమ రాజధానులు మాత్రం రెండు ఉండేవి ఒకటేమో రాచకొండలో ఉండేది అది కూడా నల్గొండ జిల్లాలో ఉంది ఇది కూడా దేవరకొండ కూడా ఇంకొక రాజధాని వీళ్ళు అన్నదమ్ముల రాజ్యాలుగా ఉండేది ఎందుకు అని అంటే వీళ్లకు రాముడు ఇష్టం రామాయణం ఇష్టం ఈ పద్మనాయకులకి రామాయణంలో ఏముంది కాన్సెప్ట్ కాన్సెప్టు రాముడు లక్ష్మణుడు అన్నదమ్ముడు సో లక్ష్మణుడు రాముడు అడవికి వెళ్తే లక్ష్మణుడు తన భార్యను కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నారు పాపం భార్యను కూడా వదిలేసి రాముడి వచ్చాడు అంటే అన్న అంటే అంత ప్రేమ తమ్ముడు అంటే అంత ప్రేమ రాముడికి సో అన్నదమ్ముల అనుబంధం చాలా అనేది సో ఈ దాన్ని వీళ్ళు కాపీ చేశారు ఎవరు ఈ పద్మనాయకులు సో వీళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని పదమూడు వందల అరవై ఒకటి ప్రాంతంలో ప్రారంభించారు పదమూడు వందల అరవై ఒకటి సంవత్సరం సో ఆ వెంటనే సింగమ నాయకుడు అనేవాడు రాజు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక ఆయన పేరు అనపోత నాయకుడు రెండవ ఆయన పేరు మాదా నాయకుడు సో అనపోత నాయకుడు రాచకొండలో రాజ్యం చేస్తే ఈ దేవరకొండలోనేమో మాదా నాయకుడు రాజ్యం చేశాడు శాసనాలు అనపోతనివి దేవరకొండలో కూడా ఉన్నాయి ఈ మాదా నాయకుని రాజకొండలో కూడా ఉన్నాయి సో అంటే వీరు ఇద్దరు సమానంగా పరిపాలించారు ఏ స్పర్ధ లేకుండా అట్లా నూట యాభై సంవత్సరాలు పరిపాలించారండి అండి అన్నదమ్ములకి ఎప్పుడు కూడా గొడవలు రావాలి సో అంత గ్రేట్ చాలా ఆదర్శం తీసుకున్నారు వాళ్ళు రామాయణ సో అయితే ఈ ఇందులో మాదానాయకుడు అనేవాడు ఇక్కడ కొన్ని కట్టడాలు కట్టించాడు ఒక శాసనం ఏమైనా ఏమని ఉమా ఉమామహేశ్వరం అని మహబూబ్ నగర్ లో ఉంది అక్కడ శాసనంలో ఉంది మాదానాయకుడు వేయించింది అందులో చెప్పాడు అనమాట దేవరకొండ కింద మాధవపురం ఆయన పేరు మాధవ అంటే మాధవ మాధవ మాధాపురం కట్టించాను అక్కడ నుంచి పరిపాలిస్తున్నాను అని అందులో రాశారు శాసనంలో సో అంటే మనం జనరల్గా ఏమనుకుంటారంటే కోట మీద ప్రజలు ఉంటారు అనుకుంటారు కోట మీద ఎప్పుడు ఉండరు ఓన్లీ యుద్ధాలప్పుడు మాత్రమే కోట గోడలను మూసేసి కోట పైకి వెళ్తార రక్షణ కోసం సో ఆ కోట పైన అప్పుడు మరి కోటలో ఉన్నప్పుడు తిండి అవును దానికోసం పైన ఘర్షలు అని అంటారు ఘర్ష అంటే గోదాములు గోదాములు అంటాగా అవి కట్టించారు అనమాట ఈ మాదానాయకుడు కట్టించాడు తర్వాత పైనకెళ్ళిన తర్వాత పైన రామాలయం ఉంది సో ఇప్పటి కూడా సరే భక్తి చాలా తగ్గుతుంది కానీ ఆ రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఆ మొట్టమొదటి లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత దేవునికి దండం పెట్టుకున్న తర్వాతనే తినేవాళ్ళు సాంప్రదాయవాదులు అదే సాంప్రదాయవాదు దేవుడికి దండం పెట్టుకొని తినరు సో కాబట్టి దేవాలయం ఒక ప్రధానమైన విశేషం ఈ దేవరకొండలో కూడా మీకు అడుగడుగున గుడులు కనిపిస్తాయి అనమాట అంటే దేవరకొండ కింద కోట ప్రాంగణంలో కోట మీద కూడా కనిపిస్తాయి అందులో ప్రధానమైనవి రెండు రామాలయం ఒకటి శివాలయం ఒకటి శివాలయం సో రామ భక్తి ఒకటి వైష్ణవ మత సాంప్రదాయం శివాలయం సాంప్రదాయం అది సో ఇవన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ అనపోత నాయకుడు కట్టించినట్టు పైన కోట ఏడవ కొండ మీద రామాలయం ఉంది ఆ రామాలయం పక్కన ఒక గుండం ఉంది అంటే గుండం అంటే నీటి నీటి గుండం సో దాని పక్కన ఒక గుండు ఉంది పెద్దది ఆ గుండు మీద అనపోత నాయకుని శాసనం ఉంది సో ఆ శాసనం మీద రాశాడు అనమాట నేను ఈ రామాలయాన్ని కట్టించాను ప్రజల కోసము కిందనేమో చెరువు దవ్వించాడు పర్వత రాయ సముద్రం దాని పేరు చెరువు పేరు చెరువు పేరు రాయ అనేది అనపోత నాయకుని బిరుదు రాయ అంటే రాజు అని రాజు సో ఆయన బిరుదు పేరుగా అది కట్టించాడు అది శాసనం ఉంది సో ఇట్లా దేవరకొండ రాజులు పద్మనాయకులు ప్రధానమైన భాగం వీళ్ళు కానీ ఏమైందంటే కాకతీయుల తర్వాత తెలుగు వాళ్ళలో యూనిటీ లోపించింది లోపించిన తర్వాత శత్రువులందరూ మనకి మిత్రులు కావాల్సి వచ్చింది సో అప్పుడు బహుమణి సుల్తానులు ఆయన ముస్లింలతో దోస్తానా చేయాల్సి వచ్చింది కళింగ అంటే ఉత్తర మన ఒరిస్సా ఉంది కదా ఒరిస్సాలో కలింగ గజపతులు అనే వాళ్ళు ఉండేవారు వాళ్ళతోటి దోస్తాన చేయవలసి వచ్చింది కానీ ఎప్పుడు ఎవరి లాభం కోసం వాళ్ళు కొట్లాడేటప్పటికీ దేవరకొండ రాజ్యం కూడా నాశనం కావాల్సి వచ్చింది కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు పూరి జగన్నాథాలయం మనకు తెలుసు ఒరిస్సాలో ఉంది జగన్నాథ రథయాత్ర ఎంత ఫేమస్ మనకు తెలుసు కదా సో అక్కడికి నాట్య కత్తెలు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే కపిలేశ్వర గజపతి అని ఆయన కుమారుడు హంవీరుడు అని ఈ వీళ్ళ దగ్గరకు వచ్చారు ఏది దేవరకొండ రాజుల దగ్గరికి అయితే ఇక్కడ డాన్స్ చూసి వాళ్ళు మురిసిపోయారు అమ్మ ఇంత అద్భుతమైన డాన్స్ మన వాళ్ళు చేయలేరు అసలు మనకు ఆ సాంప్రదాయం లేదు అని తెలంగాణ నుంచి వంద మంది స్త్రీలను నాట్యకర్తలని పూరి జగన్నాథాలయంలోకి తీసుకెళ్లారు ఇప్పటికూడా సాంప్రదాయంగా వస్తున్న నాట్యకర్తలు మన వాళ్ళే సో సాంప్రదాయంగా వస్తుంది గత సంవత్సరాల నుంచి అట్లా అనుమాట సో అది ఇది హిందువుల చరిత్ర ఇక్కడతో ముగిసింది పదిహేను వందల ముప్పై ఆ ప్రాంతం ముప్పై తర్వాత ఏమైందంటే గోల్కొండ సామ్రాజ్యం స్థాపించబడింది అంటే ముస్లింస్ వచ్చారు వచ్చిన తర్వాత కుతుబ్షా పులి కుతుబ్షా అంటము ఆయన ఈ రాజ్యాన్ని ఓడించాడు ఓడించు అంటే ఇక్కడ ఒక ప్రధానమైన విశేషం ఏం జరిగిందంటే యుద్ధ రంగంలో మార్పులు వచ్చినాయి అంతకు ముందు బాహాబాహి కొట్లాడేవాళ్ళు అంటే బాణాలతో గానీ ఆయుధాలతో కొట్లాడేవాళ్ళు ముఖాముఖి ఎదురు ఎదురు పడేవాళ్ళు కానీ ఈయన ఏం చేశాడంటే పదిహేను వందల ముప్పై ఆరు సంవత్సరం ప్రాంతం నుంచి ఫిరంగులను ఇంట్రొడ్యూస్ చేశాడు కొత్తగా అంటే ఎక్కడో దూరం ఉన్న శత్రువులను కూడా ఒక ఫిరంగి పేలిస్తే వందల మంది చచ్చిపోతారు లేదంటే కోటగోడను కూడా ఈ ఫిరంగులతో సో ఆ సిస్టమ్ రావడం తోటి దేవరకొండ రాజ్యం సులభంగా ఓడిపోవాల్సి వచ్చింది సో ఆ ఫిరంగులు మరి ఇప్పుడు ఉండాలి కదా అక్కడ ఉన్నాయి అన్నట్టు పైన కోట గోడ మీద చాలా అసలు చూస్తే అక్కడ నుంచి చూస్తే మొత్తం దేవరకొండ కాదు అసలు నాగార్జున సాగర్ ప్రాంతం అంతా మొత్తం కనిపిస్తుంది అంటే ఏడవ కొండ పైన ఏడవ కొండ సో అక్కడ నుంచి కనిపిస్తుంది అట్లా ముస్లింస్ వచ్చారు ముస్లింస్ వచ్చిన తర్వాత వాళ్ళ శాసనాలు కూడా ఉండాలి కదా సో ఈ ఈ గోల్కొండ రాజ్యము పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు చేత ఓడించబడింది అయితే ఈ పదహారు వందల ఎనభై ఏడు కంటే కొంచెం ముందు ఒక శాసనం ఇక్కడ దొరికింది ఆయన పేరు అజమ్ అలూ ఖాన్ ఈ అజమ్ అలూ ఖాన్ ఈ దేవరకొండ దుర్గ పాలకునికి కొన్ని మలిగలు మలిగలు అంటే మీకు తెలుసా అదొక టిపికల్ వర్డ్ తెలంగాణ పదాలు ఇవన్నీ కూడా మలిగ అంటే షాపు షాపు షాప్స్ దానాలు ఇచ్చా సో కొన్ని షాప్స్ దానాలు ఇచ్చాడు కొన్ని తోటలు తోటలు మామిడి తోటలు చింత తోటలు ఆ తోటలు దానాలు ఇచ్చాడు తర్వాత నీరు నేలలు నీరు నేల అంటే అంటే వెట్ ల్యాండ్ అంటే రెండు పంటలు పంటతాయి చూడండి ఇరిగేషన్ తోటి పొలాలు వరి ధాన్యం పండే పొలాలు సో ఇవన్నిటిని కూడా ఒక ఆయనకు దానం ఇచ్చాడు ఆ ఒక ఆయన ఎవరు అనేది అందులో స్పష్టంగా ఇరిగిపోయింది సో ఆ శాసనం కూడా దొరికింది అనమాట సో అంటే పరంపరగా అది కుటుబ్షాయిల కాలం వరకు కూడా దేవరకొండ గత ఐదు వేల సంవత్సరాల నుంచి ఒక రెండు మూడు వందల సంవత్సరాల కిందటి వరకు కూడా అది ఒక పరిపాలనా కేంద్రంగా ఉండింది అనేది అక్కడ స్పష్టమైంది తర్వాత ఇంకొక రెండు శాసనాలు రాయి దగ్గర అని చెప్పినారు సో బొడ్డురాయి దగ్గర నంది స్తంభాలని ఉన్నాయి అందులో ఒక ఏంటంటే వీరదేవయ్య అనే ఒక పెద్ద మనిషి కాశీకి పోయి వచ్చాడట జనరల్ గా ఏంటంటే మొన్నటి వరకు కూడా కాశీకి పోతే కాటికి పోయినట్టే తిరిగి వచ్చే ప్రాసెస్ ఉండదు సో ఆయన తిరిగి వచ్చాడు కాబట్టి ఆయన భక్తులందరూ పండగ చేసుకొని సో ఆ నంది స్తంభాన్ని వేయించేసి ఆ మావోడు వచ్చాడు అని రాస్తున్నారు ఆనందం సో అట్లా ఇంకొక వీరశైల మీద కూడా ఫలాన ఆయన భైరవ మల్లికార్జున భక్తుడు కూడా గొప్ప భక్తుడు ఉండే ఆయన చనిపోయినని ఒక మెమోరియల్ స్టోన్ అదొక ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది సో ఇట్లా ఒక ఆరేడు శాసనాలు ఉన్నాయి ఇంకా రెండు అరబిక్ శాసనాలు కూడా నా దృష్టికి వచ్చాయి అవి ప్రభుత్వం దృష్టికి ఇంకా రాలేనట్టుంది ఒకటి ఫిరంగి మీదనే ఉంది శాసనం అరబిక్ భాషలో ఇంకొకటి ఏమో ఘర్షాల మీద ఉంది ఘర్షణ అంటే గోదాముల ఆ ఘర్షల మీద కూడా ఉంది ఇంకొన్ని స్తంభాలకు కూడా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అస్పష్టంగా ఉన్నాయి కొద్దిగా కష్టపడి వాటిని ఎస్టాంపేజెస్ తీయవలసి ఉంటుంది సో ఇది చరిత్ర ఇంకా అద్భుతమైన చరిత్ర ఉంది కదా అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది సో ఏడు కొండలు అంటే మీరు ఊహించుకోవచ్చు ఆ కొండల మధ్యలో గ్యాప్స్ ఉంటాయి చూడండి ఆ లోయలు ఉంటాయి లోయలు చాలా అందంగా ఉంటాయి అంటే గ్రీనరీ ఉంటుంది ఎగ్దమ్ రాకీ స్టోన్ ఉంటుంది మనకి ట్రెక్కింగ్ కు కూడా ఉంటుంది మధ్యలో ఎగ్దాం లోయ కూడా ఉంటుంది గ్రీనరీ తోటి దీన్ని ఏం చేశారంటే ఈ మధ్యలో కూడా కోట కట్టారు కోట కూడా శత్రువులు ఎక్కకుండా ఒక ఇందుగా కనికొస్తుంది రెండవది ఏంటంటే నీళ్ళ నాపుతుంది వర్షం పడుతుంది కదా కొండల మీద పడ్డ నీళ్లు కిందికి రాకుండా నీళ్ళని ఆపి చెరువులను పాంట్స్ ని తయారు చేస్తుంది సో అట్లా తయారు చేశారనమాట మీరు అది అసలు కోట కోటగోడ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఏడు కోట అంటూ ఉంటారు సాంప్రదాయంగా నిజంగా కూడా ఏడు కొండలని గ్యాప్స్ అన్నిట్లను కూడా ఫిల్ చేశారు కోటగోడలతో ఆ మధ్యలో మధ్యలో ఎక్కడికక్కడ పాంట్స్ చెరువులు కట్టారనమాట సో ఆ అందంగా కనిపిస్తుంది తర్వాత సరే వీళ్ళు వీళ్ళెవరు పద్మనాయకులు అనేవాళ్ళు భైరవ ఆరాధకులండి సో వీళ్ళు ప్రతి కోట కూడా దగ్గర ప్రతి ద్వారం దగ్గర అష్ట దిక్కులు చెప్పాలంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇంకా మిగతా వీటన్నిట్ల దగ్గర కూడా ఒక భైరవుని విగ్రహం ఉంటుంది భయంకరంగా అంటే శత్రు భయంకరలము మేము అని చెప్పుకోవడం ఒకటానికి అదొక శిల్పం ఉంటుంది తర్వాత మృత్యు భయంకర అంటే మనుషులకి రోగాలు రావద్దు శని తగలొద్దు అని ఆంజనేయుని విగ్రహం ఉంటుంది తర్వాత ఆది దేవుడు గణపతి విగ్రహం కూడా ఉంటుంది ప్రతి కోట కూడా దగ్గర మూడు ఉంటాయి అనమాట సో అట్లాంటివన్నీ మనం చూస్తూ చూస్తూ వెళ్ళొచ్చు చాలా అందంగా ఉంటుంది ఆ ప్రదేశం సో చూడడానికి చాలా అద్భుతమైన ప్రదేశం ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు కానీ సాహసమే అది అంతేంట అంటే మీకు ముందు రూట్ తెలియాలి ఒక రోజు పడుతుంది రూట్ అంటే రెండవ కోట గోడ దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది మళ్ళీ లెఫ్ట్ కెళ్ళిన కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్ అని ఉంటుంది సో అందులో అంతఃపురాలు ఒకవైపు తర్వాత పోలీసు గుండా అని ఇంకా రకరకాల ప్రదేశాలు ఉంటాయి ఈ ఘర్షణ ఇవన్నీ ఉంటాయి రామాలయం పైన కోట పైన రామాలయం శివాలయం అవన్నీ ఉంటాయి అవన్నీ మరి గైడ్ ఉంటే తప్ప పోయే పరిస్థితి లేదు లేదు సో అది చాలా గైడ్ ఉంటే తప్ప పోయే పరిస్థితి కదా మరి ప్రభుత్వం అంటే కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని మనం అనుకుంటాము అయితే ప్రభుత్వం ముందు ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు గైడ్ తోటి స్టార్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా ఒక గైడ్ నియమించారు సో గైడెడ్ టూర్స్ ఓకే సో అదొకటి నిర్మించాలి అని అంటే అక్కడ గైడ్ ఉండడానికి ఒక వసతి కాదు మరి పర్యాటకులు పోవడానికి అక్కడ ఉండడానికి కూడా వసతి కావాలి తర్వాత వాళ్ళకి కొన్ని తినుబండారాలు అవి కూడా అవసరం ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ స్కోప్ ఉన్న ప్రదేశం ఇది మీరు పర్యాటక రంగానికి సంబంధించిన మంచి ప్రశ్న అడిగారు కాబట్టి పర్యాటకము ఉంటుంది పర్యావరణం కూడా ఉంటుంది రెండు మన చరిత్ర తెలియని వాడు కొంత ఆనందించకపోతాడేమో అని అనడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రకృతి అందంగా మీకు అసలు ఏనుగుల్ని కట్టేసిన స్నానాలు చేయించిన కులములు కనిపిస్తాయి ఒక్కొక్క కులంలో అయితే ఇప్పటికి కూడా స్థానిక ప్రజలు వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు పైన కొండ పైన సో అట్లాంటివి కనిపిస్తాయి రాజ అంతఃపురాలు కనిపిస్తాయి రకరకాల స్టోన్స్ కనిపిస్తాయి ఒక్కొక్క స్టోన్ కొడితే ఇనుమును కొట్టిన సౌండ్ వస్తుంది అట్లాంటి వింతలు విచిత్రాలు కనిపిస్తాయి కొన్ని గుహల్లో రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి అవిటిని చూడొచ్చు తర్వాత ఈ పద్మనాయకుల కాలంలోనే ఒక అక్కడ ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఒక కొలను ఉంది ఆ కొలను పైన పక్కన ఒక నాలుగైదు గుండ్లు ఉన్నాయి ఆ గుండ్లకు ఒక గుండుకు వాలు వేయించిన పద్నాలుగు పదిహేనవ శతాబ్దం నాటి పెయింటింగ్ ఉంది పర్యాటక ఇవన్నీ పర్యాటకంగా పర్యావరణంగా కూడా ప్రభుత్వం ఇంకేమన్నా చేస్తే దేవరకొండ ఇంకొక అద్భుతంగా ఇది ఉంటుంది ఏడుకొండలు అవి చూస్తుంటేనే చాలా మీరు చెప్తుంటేనే చాలా తక్కువగా ఉంది మా స్టూడియోకి వచ్చి దేవరకొండ చారిత్రక విశేషాలు చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు నమస్కారం నిజంగా దేవరకొండ దుర్గం అక్కడి శిథిల సౌందర్యం ఆలయాల విశేషాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదూ వచ్చేవారం మరో ప్రాంత చారిత్రక విశేషాలతో మన చరిత్రలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ